हाय हेलो नमस्ते नेनु मिसेसी वेलकम बैक टू माय चैनल कुकीज़ विद सेसी। ఈ రోజు రెసిపీ వచ్చేసి KFC స్టైల్ చికెన్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। KFC చికెన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను తీసుకున్నది 1.5 kg చికెన్ దాని మెజర్మెంట్స్ చెప్తున్నాను। ఒక 2 స్పూన్ salt 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలానే 2 స్పూన్స్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సోయా సాస్ मन की मैगी मैजिक मसाला दोरुकुतदि कदा अदि 3 पैकेट्स इप्पुडु टमाटा सास वच्चेसि 2 स्पून्स वेसुकोवाली वेसुकोनि इदंता मनं मिक्स चेसुकोवाली। మిక్స్ చేసుకొని చూసారు కదా మనకి ఈ రకంగా వస్తుంది। ఇప్పుడు నేను తీసుకున్న చికెన్ ఇది, నేను 1.5 kg తీసుకున్నాను। ఇలా ఫ్రెష్ గా కడిగేసి ఇప్పుడు ఆ పీసెస్ అన్ని ఈ మసాలాలో వేసేసుకోవాలి। వేసేసుకొని ఆ మసాలా అంతా ప్రతి పీస్ కి పట్టేలాగా జాగ్రత్తగా మారినేట్ చేసుకోవాలి। ఇలా మొత్తం కలిసేలాగా మారినేట్ చేసి చూసారు కదా మొత్తం అలా లైట్ గా మొత్తం పట్టేస్తది, ప్రతి పీస్ కూడా పట్టాలన। ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఒక ప్లేట్ లోకి నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను। 2 కప్స్ కి ఒక 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। ఇప్పుడు 2 కప్స్ మైదా వేసుకున్నాను, ఒక 1/2 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ కారం, నేను తీసుకున్న మెజర్మెంట్స్ కి 3 స్పూన్ కారం, అలానే 2 స్పూన్స్ salt। ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇది మొత్తం మనం కలిపేసుకోవాలి। మనకి చేయి పెట్టి కలిపే బదులు ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, మనకి ఇలా కలిపేసుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం। ఈ ఆయిల్ వేడి వచ్చేసరికి మనం ఈ ప్రాసెస్ చేసుకుందాం। ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా మారినేట్ చేసి, అది ఈ పీసెస్ 2 అవర్స్ తర్వాత దీన్ని తీసుకొని మనం తీసుకున్న ఇది ఉంది కదా ఈ పిండిలో మొత్తం మిక్స్ చేసాం కదా, ఇలా డిప్ చేసి మరి ఇలా దాన్ని అదిమినట్లు చేయకుండా పిండి అలా పైపైన చల్లాలి, అలా మనం జల్లించినట్లు అలా చల్లేసి నీట్గా అలా కొంచెం దులిపేస్తే ఎక్కడన్నా మనకి పిండి ఎక్కువ పట్టేసినా కానీ పోతుంది। అలా చేసిన దాన్ని ఒక్కసారి వాటర్లో అలా డిప్ చేసి తీయాలి। తీసి వాటర్ లేకుండా ఒక 1/2 నిమిషం అలా ఉంచేసి మళ్ళీ తీసుకొచ్చి ఈ పిండిలో వేసి సేమ్ ఇందాక మనం ఎలా అయితే పిండి వేసామో అలానే వేసుకోవాలి। మనకి పీస్ అనేది ఎక్కడ కనిపించకుండా కవర్ చేయాలి। చేసేసి ఇప్పుడు దాని కూడా సేమ్ ఇందాక కొంచెం ఇలా దులిపేస్తే మనకి కొంచెం లేయర్స్ కనిపిస్తాయి, చూసారు కదా లైట్ గా లేయర్స్ కనిపిస్తున్నాయి। ఇప్పుడు దీన్ని ఇలా ప్రతి ఒక్క పీస్ కూడా ఇలా చేసుకోవాలి। ఇలా చేసుకున్న వాటిని ఆయిల్ వేడి వచ్చాక మనకి డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్ వేడి వచ్చాక వేసే ముందు సిమ్ లో పెట్టేసుకోవాలి। బాగా వేడి వచ్చాక సిమ్ లో పెట్టేసి వేయాలి। మళ్ళీ వేయటం అయిపోగానే ఆయిల్ లో పెట్టేసేయాలి। ఒక 1/2 నిమిషం సిమ్ లో పెట్టేసి వెంటనే ఆయిల్ లో పెట్టేసేయాలి। చూసారు కదా
मन की मंची क्रिस्पी चला चला बहुत केएफसी चिकन तक ट्रई चे चूसर कदा केएफसी स्टाइल चिकन एला चाला ईजी प्रासेस टू अवर्स मैरिनेट पक्न पेट्कुंटे ईजी गा ट्राई चेयंडि तप्पकुंडा एला वच्चिंदो कामेंट सेक्शन लो कामेंट चेयंडि अलागे वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडि इंका सब्स्क्राइब चेसुकोनि वाळ्ळु उंटे वेंटने सब्स्क्राइब चेसुकोंडि बेल ऐकान क्लिक चेयंडि नेनु चेसे रेसिपीस अन्नी मीकु नोटिफिकेशन द्वारा वस्तायि थैंक यू फर् वाचिंग बाय।